ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మనకు చాలా మంది కామెంట్లలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిలో రెండు క్వశ్చన్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి వచ్చి కువైట్కి డ్రైవర్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మనకు డ్రైవర్ వీసా పుడుతుందా, మళ్ళీ మనం డ్రైవర్గా రావచ్చా కువైట్కి అని చాలా మంది అడుగుతున్నారు. రెండో క్వశ్చన్ వచ్చి కువైట్లో ఫింగర్స్ పడి మన దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కువైట్కి రావచ్చా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ రెండు క్వశ్చన్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి మనం కువైట్కి డ్రైవర్ జాబ్కి వచ్చిన తర్వాత నువ్వు ఖాజిం వీసా పైన కావచ్చు, సూన్ వీసా పైన కావచ్చు, అంటే ఇంట్లో డ్రైవర్గా కానీ లేదా కంపెనీలో డ్రైవర్గా కానీ మీరు కువైట్కి వచ్చారనుకో ఫస్ట్ టైము, తర్వాత మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోయినాం, మీరు వచ్చిన 1 మంత్కి వెళ్ళిపోయారు లేదా 1 సంవత్సరానికి వెళ్ళిపోయారు లేదా 2 ఇయర్స్కి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వీసా పైన మీరు డ్రైవర్ వీసా పైనే రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు మనకు డ్రైవర్ వీసా పుట్టదు. సూన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడికి కూడా పుట్టదు. 20 నెంబర్ వీసా పుట్టదు, 18వ నెంబర్ వీసా కూడా మనకు డ్రైవర్ వీసా అనేది పుట్టదు. మీరు అంటారు, చాలామంది చెప్తున్నారన్న, ఇంట్లోకి డ్రైవర్ వచ్చాం కదా, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాము, కంపెనీలోకి డ్రైవర్గా రావచ్చంట చాలామంది మాకు చెప్పారు అని అంటున్నారు. కువైట్ కానూను ప్రకారం, కువైట్ రూల్స్ ప్రకారం ఒక్కసారి డ్రైవర్ వీసా పుట్టిన వాళ్లకు మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోయిన తర్వాత కొత్త వీసా పైన డ్రైవర్ వీసా పైన రావాలంటే 2 సంవత్సరాల వరకు డ్రైవర్ వీసా పుట్టదని కువైట్ కానూన్లో ఉంది. ఆ కానూన్ అలానే కొనసాగుతుంది, అలా రావడం అనేది జరగదు. ఒకవేళ మీరు కంపెనీలోకి డ్రైవర్గా రావాలి అనుకుంటే మనకు సూన్ వీసాలో జీతం వచ్చి 500 దినార్ల కంటే ఎక్కువ జీతం పెట్టుకుంటే, 500 అబో అంటే 500 600 జీతం ఉంటే మనకు కంపెనీలోకి మనం డ్రైవర్గా రావచ్చు. మనకి ఇచ్చే వీసాలో 500 నుంచి 600 జీతం పెడితే అప్పుడు మనకు డ్రైవర్ వీసా పుడుతుంది. మీరు కంపెనీలోకైనా రండి, బయటకైనా రండి, సూన్ వీసా పైన మీరు రావాలనుకుంటే 500 నుంచి 600 జీతం పెడితే అప్పుడు మీకు డ్రైవర్ వీసా పుడుతుంది. ఆ వీసా మనం కొనాలనుకుంటే మనము 2000 దినార్ల పైనే ఆ వీసాకు డబ్బులు అనేది పే చేయాలి. మీరు సొంతంగా ఒకవేళ సూన్ వీసా పైన డ్రైవర్ వీసా పైనే రావాలనుకుంటే 2000 దినార్ల కంటే ఎక్కువ పెడితే అప్పుడు మీకు డ్రైవర్ వీసా పుడుతుంది. ఓకేనా? ఇంకా ఇంట్లో కంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లోకి రావడం అనేది జరగదు. ఒకవేళ మీరు ఇంట్లోకే డ్రైవర్గా రావాలి అనుకుంటే ముందు మీరు ఏ ఇంట్లో అయితే పని చేశారో అదే కపిలు మళ్ళీ మీరే కావాలి డ్రైవర్ అనుకుంటే అప్పుడు వెళ్ళి అతనే మీకు వీసా తీయచ్చు, కానీ వేరే కపిలు తీయడానికి వేరే సీటు తీయడానికి జరగదు. మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత మన అకామ 6 మంత్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. 6 నెలలు తర్వాత ఆటోమేటిక్గా మన అకామ క్యాన్సిల్ అయిపోతే ఆ 6 నెలలు కానించి 2 సంవత్సరాల వరకు మనకు డ్రైవర్ వీసా పుట్టదు. ఒకవేళ మీరు ఇక్కడే మీరు సాపరకామ కొట్టుకొని అకామ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళారంటే మన ఫ్లైట్ ఎక్కిన రోజు నుంచి 2 సంవత్సరాల వరకు మనకు డ్రైవర్ వీసా పుట్టదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది డ్రైవర్ వీసా గురించి. ఇంకా రెండోది వచ్చి ఫింగర్స్ పడిన వాళ్ళు కువైట్కి రావచ్చా? మాకు చాలామంది చెప్తున్నారన్న, 5 సంవత్సరాలు అయిపోతే ఫింగర్స్ పడి మళ్ళీ మనం కువైట్కి వెళ్ళొచ్చంట, ఏం ప్రాబ్లం ఉండదంట అని మాకు చాలామంది చెప్పారు అని మీరు చాలామంది నా కామెంట్లలో తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనకు ఫింగర్స్ పడినాయంటే మన లైఫ్ లాంగ్ మళ్ళీ మనం కువైట్కి రావడం అనేది జరగదు. ఎటువంటి పరిస్థితుల్లో మనం కువైట్కి రావడం అనేది జరగదు. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే 1% మాత్రమే ఛాయస్ ఉంది. అది కూడా ఎలా అంటే, మన పైన ఎవరైతే కేసు పెట్టింటారో కువైట్ సేటు, ఆ సేటు మళ్ళీ మన పైన కేసు ఫైల్ అనేది క్యాన్సిల్ చేస్తే, కేసు మన పైన తీసేస్తే అప్పుడు మళ్ళీ మనం రావడం అనేది జరుగుతుంది. తప్ప మామూలుగా అయితే మనకు ఫింగర్స్ పడినాయంటే మళ్ళీ మనం రావడం అనేది జరగదు. అవన్నీ జరిగేదంతా ఉత్తది. ఒకసారి కువైట్ వాళ్ళు మన పైన కేసు పెట్టారంటే పారిపోయినారను, ఏదో ఒకటి కేసు పెట్టారంటే ఆ కేసు వాళ్ళు రిటర్న్ తీసుకోవడం అనేది జరగదు. మనం ఫింగర్స్ తీసుకొని ఇండియాకి వెళ్ళిపోతాం కాబట్టి జైల్లో పడి రావడం అనేది జరగదు. ఇది మాత్రం మర్చిపోండి. వేరే కంట్రీస్కి అయితే వెళ్ళచ్చు, వేరే దేశాలు, దుబాయ్, ఖత్తర్, ఎక్కడైనా కానీ వెళ్ళచ్చు. ఇంకొకటి ఉంది మళ్ళీ ఫింగర్స్లో, ఏదైనా క్రిమినల్ కేసులు ఉండి మన పైన ఫింగర్స్ తీసుకొని మనం ఇండియాకి వెళ్ళామంటే, అంటే డ్రగ్స్ పరంగా లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద కేసులు ఉంటాయి క్రిమినల్ కేసులు, అలాంటి దాంట్లో మనకు ఫింగర్స్ పడినాయంటే జీసీసీ కంట్రీస్కి, ఏ కంట్రీకి వెళ్లకుండా ఫింగర్స్ అనేది తీసుకుంటారు. అంటే మన పాస్పోర్ట్నే బ్లాక్ చేసి రెడ్లో పెట్టేస్తారు ఆన్లైన్లో. అంటే మొత్తం ఈ గల్ఫ్ కంట్రీలు, జీసీసీ కంట్రీస్ అంటే మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ, సౌదీ, ఖత్తర్, దుబాయ్, మస్కట్, ప్రతి ఒక్క కంట్రీ ఎక్కడికి కూడా మనం వెళ్ళడానికి లేకుండా చేసేస్తారు. ఓకేనా? మామూలుగా పారిపోయిన కేసులు అయితే ఇంట్లో నుంచి పారిపోవడం కానీ, మనకు ఏదైనా ప్రాబ్లం ఉండి పారిపోయి మనం జైల్లో పడి ఫింగర్స్ తీసుకొని పంపిస్తారు, అలాంటి వాళ్ళు కువైట్కి తప్ప వేరే దేశాలకైతే వెళ్ళచ్చు. ఈ 2 కామెంట్లకు మీకు రిప్లై ఇచ్చాను అనుకున్నాను, ఎందుకంటే ఈ
ఈ వీటి గురించి ఇంతకు ముందు కూడా నేను వీడియో చేశాను, ఆల్రెడీగా చాలా రోజుల క్రితం చేశాను, ఒక 6 మంత్స్ 1 ఇయర్ బ్యాక్ చేశాను వీడియో. మళ్ళీ చాలామంది అడుగుతూనే ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు మనకు మళ్ళీ ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కాబట్టి మన ఛానల్కు, వాళ్ళందరి కోసం మళ్ళీ ఈరోజు రెండోసారి మళ్ళీ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేయండి, లైక్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియచేశారంటే మంచి కామెంట్స్ అయితే ఆ కామెంట్ల గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇకపోతే మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఏదైనా కార్గో నెంబర్ ఉంటే చెప్పండి, మీ వస్తువులు పంపించుకోవాలి అని అడుగుతున్నారు. కువైట్లోని భారత్ కార్గో సంస్థ మన తెలుగు వాళ్ళది మంచి సర్వీస్ అందిస్తున్నారు, మన వస్తువులను చాలా తొందరగా సేఫ్టీగా కూడా చేరవేస్తున్నారు. వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను, మంచి ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీ వస్తువులను పంపించుకోగలరు. బై ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం.